కల్వకుంట్ల కుటుంబానికి గడిచిన 9 సంవత్సరాలుగా 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షని ఆశయాలను ఆశను 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కష్టాన్ని సొత్తును సంపదను 4.5 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని అభిమానాన్ని ఉద్యమ స్ఫూర్తిని దారి దోపిడి చేస్తున్నట్టు దారి దోపిడి చేసే బందిపోట్ల మాదిరిగా రక్తం మరిగిన బందిపోట్ల మాదిరిగా తెలంగాణ సమాజాన్ని నిల్వెత్తు దోచుకుంటూ తెలంగాణను సర్వనాశనం చేస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఒక గుణపాఠం చెప్తూ కాలరాత్రి వారి కల్వకుంట్ల కుటుంబాన్ని కాలరాత్రి కాటికి పంపుడు కాయం 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 అయితే రానున్న ఎన్నికల్లో మళ్ళీ మేము ప్రజల్ని మోసం చేస్తాం ప్రజల్ని వంచిస్తాం ప్రజల్ని గొండగుర్రల్లాగా చూస్తాం ప్రజల్ని మాయమాటలు చెప్తాం మభ్యపెడతాం అంటే మిస్టర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గుర్తుపెట్టుకోండి ప్రజల విఘ్నులు ప్రజల జ్ఞానులు తెలంగాణ సమాజం అతిగా తెలివిమంతులు వాళ్ళు సమయ స్ఫూర్తిగా సమయ సందర్భంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీ కల్వకుంట్ల కుటుంబాన్ని గడిల గోడలని బద్దలగొట్టి తెలంగాణ సమాజం మిమ్మల్ని తెలంగాణ పులివేర దాటిందాక తరిమి తరిమి వెతికి వెతికి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటున్న ఆయుధంతో మిమ్మల్ని తరిమి కొట్టుడు కాయం కాయం ఇది నగ్న సత్యం జై కాంగ్రెస్ జై హింద్.